ఒకపక్క పేదరికం మరోపక్క కారు చీకటి వీపుపై 10 కేజీల బరువు శరీరాన్ని కొరికే చలి కారు చీకటిలో కాలుజారితే ప్రాణాలు గల్లంతం తెలిసినా ఏదో సాధించి తీరాలన్న తెగింపు ఉన్న మగువ యొక్క గట్టి సంకల్పం తపన పట్టుదల ఉంటే అవేవి అడ్డురావని ఎవరెస్ట్ అధిరోహించి నిరూపించిన శ్రీకాకుళం జిల్లా కీర్తిని ఆంధ్రప్రదేశ్ గొప్పతనాన్ని ఎవరెస్ట్ శిఖరంపై ఎవకరవేసి దేశానికి చాటి చెప్పి రాష్ట్ర ప్రజల చేత సభాష్ అనిపించుకొని రాష్ట్రంలో 80 చోట్ల సత్కారాలు పొంది బాపట్ల సాహితీ వారిచే సాహస శిరోమణి బిరుదు పొంది నవ్య ఆంధ్రప్రదేశ్లో ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి మహిళగా అలాగే రాష్ట్ర యువజన సర్వీసుల నుండి కూడా మొదటి మహిళగా ఘన కీర్తి పొంది సిక్కులు యువతి కొయ్య ఆశాకిరణ్ రాణిపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం బుయ్యాలపేట కుగ్రామానికి చెందిన కొయ్య శ్రీనివాసరావు మంగమ్మ కుమార్తె ఆశాకిరణ్ రాణి 2018 మే నెల 16వ తేదీ ఉదయం 7:20 నిమాష ఎవరెస్ట్ శిఖరంపైకి చేరుకొని జాతీయ పతాకాన్ని రాష్ట్ర పతాకాన్ని ఎగరవేసి సభాష అనిపించుకున్నారు. ప్రాథమిక విద్యను ఉయ్యాలపేటలో, ఉన్నత విద్యను కోటబొమ్మాలిలో, నలంద పబ్లిక్ స్కూల్ పాఠశాలలో, గ్రాడ్యుయేట్ను విశాఖపట్నంలో గల వ్యామ్స్ కళాశాలలో పూర్తి చేశారు. నా పేరు ఆశా కిరణ్ రాణి. మాది శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం ఉయ్యాలపేట అనే ఒక చిన్న పల్లెటూరు. నేను 2018 మే 16న ఎవరెస్ట్ క్లైమ్ చేశాను. నాది ప్రాథమిక విద్య అంతా కూడా ఉయ్యాలపేట గ్రామంలో జరిగింది. ఉన్నత విద్య కోటబొమ్మాలి మండలం 10th క్లాస్ వరకు జరిగింది. ఇంటర్మీడియట్ ఏమో నర్సన్నపేటలో జరిగింది. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ విశాఖపట్నంలో కంప్లీట్ చేశాను. ఎప్పుడైతే నా బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కంప్లీట్ అయిందో అప్పుడు మిషన్ ఎవరెస్ట్ కోసం నోటిఫికేషన్ వచ్చింది. నేను అప్లై చేసుకున్నాను. దానికి డిస్టిక్ లెవెల్, స్టేట్ లెవెల్ సెలక్షన్స్, ఇంకా అనేక దశల వారీగా సెలక్షన్స్ అనేవి జరిగాయి. అందులోని మొదటి దశ డిస్టిక్ లెవెల్లో జరిగింది. డిస్టిక్ లెవెల్లో ఒక 50 మంది వరకు పార్టిసిపేట్ చేశారు. అందులో ఒక 10 మంది వరకు సెలెక్ట్ చేసి స్టేట్ లెవెల్కి పంపించారు. స్టేట్ లెవెల్లో రన్నింగ్ అండ్ లాంగ్ జంప్ అవి పెట్టి సెలెక్ట్ చేశారు. అక్కడ 500 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేస్తే 40 మంది వరకు సెలెక్ట్ అయ్యాము. 40 మందిని కూడా డార్జిలింగ్ పంపించారు బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ చేయడానికి. అక్కడ 4 రోజుల వరకు ట్రైనింగ్ జరిగిన తర్వాత మళ్ళీ కాంపిటీషన్స్ పెట్టి 20 మందిని సెలెక్ట్ చేశారు. అక్కడ నుండి అడ్వాన్స్ మౌంటైనరింగ్ కోర్స్ చేయడానికి జమ్మూ కాశ్మీర్ వెళ్ళాం. అక్కడ 4 రోజులు ట్రైనింగ్ అయ్యి అక్కడ కూడా కాంపిటీషన్స్ పెట్టి ఒక 10 మందిని సెలెక్ట్ చేశారు. 10 మందిని కూడా వింటర్ ఎక్స్పెడిషన్కి పంపించారు లద్దాఖ్. లద్దాఖ్లో ఒక 10 డేస్ వరకు ట్రైన్ అయ్యి -30°C లో మేము ట్రైనింగ్ అయ్యాం. హై ఆల్టిట్యూడ్ అండ్ వాకింగ్ అన్నీ నేర్చుకున్నాం, మంచులో ఎలా నడవాలి ఏంటి అనేది. సో అక్కడ నుండి మళ్ళీ కాంపిటీషన్స్ పెట్టి 5 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. 5 మెంబర్స్ని మిషన్ అదే ఎవరెస్ట్కి సెలెక్ట్ చేశారు. మేము చైనా అదే లాస్ట్ టిబెట్ నుండి క్లైమ్ చేశాము. తర్వాత మేము ఎవరెస్ట్ క్లైమ్ చేసిన మామూలుగా అయితే ఎవరెస్ట్ క్లైమ్ చేయడానికి ఒక 60 రోజుల వరకు అలా పడుతుంది. కానీ మాకు వెదర్ సపోర్ట్ అది బాగా ఉండడం వలన 45 రోజులకి కంప్లీట్ చేశాము. ఇంకా నేను ఎవరెస్ట్ క్లైమ్ చేయడానికైతే చాలా చాలా కష్టపడ్డాను. ఎన్నో రకాల అవరోధాలు నాకు ఎదురయ్యాయి. ఎంతో వాటన్నింటినీ కూడా అధిగమించి 2018 మే 16న ఎవరెస్ట్ ఆఖరికి క్లైమ్ చేయడం జరిగింది. నాకు మధ్యలో ఆక్సిజన్ లేకుండా పోయాలి, లేకపోతే మధ్యలో శవాలు కూడా కనిపిస్తుండాలి, ఇంకా ఆహారం కూడా దొరకకుండా ఉండాలి. కొన్నిసార్లు దొరికిన ఆహారాన్నే ప్రిజర్వ్ చేసుకుంటూ క్లైమ్